ఓటు ఆధార్ సీడింగ్ కార్యక్రమం మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. ఓటు ఆధార్ సీడింగ్ పై కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. కలెక్టర్ కార్యాలయంలో ఓటు ఆధార్ సీడింగ్ పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ ఆధార్ నమోదు చేసుకోవాలని అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మార్చి 1వ తేదీన ఈ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని తెలిపారు. దీనివల్ల 2 ఓట్లు కలిగిన వారిని గుర్తించవచ్చునని తెలిపారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి తిరిగి ఈ కార్యక్రమాన్ని చేపడతారని అన్నారు. ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఎపిక్ కార్డులు ఉన్నా కానీ, అంటే ఓటర్ ఐడీలు డూప్లికేట్ ఉండడం కానీ, డూప్లికేట్ ఆధార్ ఉండడం కానీ, లేదా మనకు ఇనెలిజిబుల్ ఓటర్స్ ఉండడం కానీ, ఈ ప్రదేశాన్ని నుంచి ఇంకో ప్రదేశానికి తరలిపోయి ఉన్న వాళ్ళు కానీ, అంటే షిఫ్టెడ్, తర్వాత డెడ్ కేసెస్, ఇవన్నీ కూడా మనకు ఈ సర్వే ద్వారా, ఈ సాఫ్ట్వేర్ ద్వారా వీటి యొక్క వివరాలు మనకు బయటపడతాయి. సో వీటన్నిటినీ ఎలక్షన్ కమిషన్ వారు ఒక డేటాబేస్గా దీన్ని రూపొందించుకుని వచ్చే మళ్ళీ ఇంకో జనరల్ ఎలక్షన్స్ అప్పటికి వచ్చే ఎలక్షన్స్ వాటికి ఈ యొక్క డేటాబేస్ని ఉపయోగించి కరెక్ట్ మనకు ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళ జాబితాని ప్రక్షాళన చేయడం కోసం, అంటే దిస్ ఈజ్ కాల్డ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రల్ ఓటర్స్. సో దీనికోసం అని చెప్పి వాళ్ళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సుదర్శన్ రెడ్డి, జెడ్పీ సిఇఓ జితేంద్ర, డిఆర్డీఏ పీడీ చంద్రమౌళి, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ తల్పగిరి రంగనాథస్వామి వారి బ్రహ్మోత్సవాల కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని మేయర్ అబ్దుల్ అజీజ్ వివిధ శాఖల అధికారులను సూచించారు. ఆలయ ప్రాంగణంలో ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించవద్దని ఆదేశించారు. ఈ నెల 28వ తేదీ నుంచి మార్చి 11వ తేదీ వరకు తల్పగిరి శ్రీ రంగనాథస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వేడుకగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రంగనాయకులపేట పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా మేయర్ అబ్దుల్ అజీజ్ ఏర్పాట్ల విషయమై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్సవాలు ముగిసేంత వరకు తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం నిర్వహణ తదితరాలను పర్యవేక్షించాలని పురపాలక అధికారులకు సూచించారు. పోలీసులు ప్రత్యేక అవుట్పోస్టింగ్తో పాటు ఆకతాయిలపై దృష్టి సారించాలన్నారు. విద్యుత్, టెలిఫోన్, అగ్నిమాపక, వైద్యం తదితర శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమీక్షలో కమిషనర్ చక్రధర్ బాబు, ఆలయ ఈవో రవీంద్రారెడ్డి, కార్పొరేటర్లు నూనె మల్లికార్జున యాదవ్, రాజేష్ కుమార్, మామిడల మధు, దొడ్డపరేని రాజా, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంటే మార్చి 11వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు, వివిధ పూజలు అన్ని జరుగుతాయి. దానికి సంబంధించి ముఖ్యంగా నగరపాలక సంస్థ ద్వారా చేయించవలసిన పనుల్ని మెరుగ్గా, ఏ కార్యక్రమాలు ఏ పనుల వల్ల పోయిన సంవత్సరము ఏమైనా ఇబ్బందులు కలిగి ఉంటే అటువంటి ఇబ్బందులు రిపీట్ అవ్వకుండా, మళ్ళా రిపీట్ అవ్వకుండా ఆ సమస్యలన్నింటినీ పూర్తి స్థాయిలో ఈసారి మనము చూడాల్సిన అవసరం ఉంటుంది. వార్షిక బ్రహ్మోత్సవాలు మన ఈ టెంపుల్లో ఎప్పటి నుంచో చాలా ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటున్నారు. దీని మీద ఆల్రెడీ ఒక ప్రిపరేటరీ మీటింగ్ ఆర్టీఓ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఆ రోజు అన్ని డిపార్ట్మెంట్స్కి అనుసంధానంగా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారు. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇవి ఎలా అవుతున్నాయో రివ్యూ చేయడానికి మేయర్ గారు రావడం ఈరోజు చాలా ఆనందకరం. ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా విత్ ఇన్ టైమ్ కంప్లీట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం లౌకిక విలువలకు తిలోదకాలిచ్చిందని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మోహన్ రావు ఆరోపించారు. పురమందిరంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో విద్య కాషాయీకరణ అనే అంశంపై చర్చ నిర్వహించగా ఆయన మాట్లాడారు. ఏప్రిల్లో విశాఖపట్నం వేదికగా సిపిఎం రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. దీనికి సన్నాహకంగా పురమందిరంలో ఆ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. విద్యా కాషాయీకరణ అనే అంశంపై చర్చ జరపగా ఆ పార్టీ కార్యవర్గ సభ్యులు మోహన్ రావు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశ విలువలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వైజాగ్లో జరిగే మహాసభలో ఈ అంశంపై చర్చించి భవిష్యత్ ఉద్యమ ప్రణాళికను ప్రకటిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు పరంధామయ్య, చలపతి, చెంచురామయ్య, సూర్యప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. విద్యా కాషాయీకరణ అనే అంశం ఎందుకు ఇక్కడ చర్చ జరుపుతామన్నామంటే, కేంద్రంలో అధికారానికి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మత భావాల్ని, లౌకిక భావాలకు తిలోదకాలిచ్చి మతాన్ని, లేకపోతే ఇతర అనేక మూఢనమ్మకాల్ని, లేకపోతే ఇతర
శాస్త్రా విరుద్ధమైనటువంటి అంశాలని పాఠ్యాంశాల్లో చేర్చేదానికి రాజ్యాంగంలో ఉన్నటువంటి స్ఫూర్తిని దెబ్బతీసేదానికి ప్రభుత్వ యంత్రాంగంలో అటువంటి మౌలికమైనటువంటి లక్ష్యాలకు విరుద్ధంగా మత భావాలను ప్రవేశపెట్టేదానికి ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నది అందుకని దానికి వ్యతిరేకంగా ఉద్యమించేదానికి ఈరోజు ఇక్కడ సదస్సుని నిర్వహిస్తా ఉన్నాం. కేంద్రంలో రాష్ట్రంలో అష్టకష్టాల పాలన సాగుతోందని పిసిసి ఉపాధ్యక్షులు ఆనం వివేకానంద రెడ్డి ధ్వజమెత్తారు. భూసేకరణ సవరణ చట్టంపై చూపుతున్న శ్రద్ధ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. నెల్లూరులోని ములముడి బస్టాండ్ సెంటర్లో ప్రారంభమైన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గత వారం ప్రారంభమైన ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని తాజాగా నెల్లూరులోని ములుముడి బస్టాండ్ సెంటర్లో చేపట్టారు పిసిసి ఉపాధ్యక్షులు ఆనం వివేకానందరెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొడలూరు ధనంజయ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కేతంరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, 12వ డివిజన్ కార్పొరేటర్ ఆనం రంగమయ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆనం వివేకానందరెడ్డి నేతలు అక్కడ సంతకాలను సేకరించారు. అనంతరం వివేకానందరెడ్డి మాట్లాడారు. కేంద్రంలో రాష్ట్రంలో అష్ట కష్టాల పాలన జరుగుతుందని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని ఆనం వివేకానందరెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి గారు మున్సిపాలిటీలను కార్పొరేషన్లు అన్నిటినీ తీసుకోబోయి జపాన్కి కుదవబెట్టేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ల్యాండ్ పూలింగ్ అని పెట్టి సిఆర్టీఏ అనేటటువంటి మాట కూడా యాడ్ చేశారు. నేను అదే అడుగుతున్నా వాళ్ళందరినీ, ఈ సిఆర్టీఏ అంటే ఏందా? అది డిఆర్టీఏ లాగా? సిఆర్టీఏ అంటే చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ రాష్ట్ర రాజధానిని సింగపూర్ ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పాడు. రైతుల్ని భయభ్రాంతుల్ని చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన రుణమాఫీని ఎగ్గొట్టి అసత్య ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మాత్రం మనవి చేస్తూ, వీటన్నిటికీ నిరసనగా అన్ని పార్టీల వారి దగ్గర, ప్రజలందరి దగ్గర ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము అని చెప్పి మాత్రం మనవి చేస్తున్నాం. సీఎం చంద్రబాబు నెల్లూరుకు రానున్నారు. మార్చి 8వ తేదీన ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరు టూర్ ఖరారైంది. మార్చి 8వ తేదీ సీఎం నెల్లూరు రానున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నెల్లూరుకు వస్తారు. 9 గంటలకు ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి కనుపర్తిపాడులోని జెడ్పీ హైస్కూల్లో జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. ఆ తర్వాత జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం చేపట్టనున్నారు. అలానే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులతో ముఖాముఖి చర్చించనున్నారు చంద్రబాబు. అటు తర్వాత నెల్లూరులో నిర్మించిన అపోలో హాస్పిటల్ను ప్రారంభిస్తారాయన. సీఎం నెల్లూరుకు రానుండడంతో స్వాగత ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. బందోబస్తును భారీగా పెంచుతున్నారు పోలీసు అధికారులు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.